సో స్మాక్డౌన్ రేటింగ్స్ ఇంక్రీజ్ కావడానికి జస్ట్ రోమన్ రీన్సే కాదు, జేఉస్ది కూడా ఒక పెద్ద హ్యాండ్ ఉందంట వ్యూవర్షిప్ ఇంక్రీజ్ కావడానికి. అండ్ ఆల్సో మనం లాస్ట్ వీక్ చేసిన స్మాక్డౌన్ వ్యూవర్షిప్ ఎంత అయిందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో రాయల్ రంబల్ గురించి, అండ్ ఆల్సో రేప్ జరగబోయే మండే నైట్ రా ప్రీవ్యూ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఇక్కడ సీఎం పంక్ నేమ్ అయితే టీజ్ అవుతుంది ఫర్ రాయల్ రంబల్ 2021. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మీరు లాస్ట్ వీక్ తప్పకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మన వీడియోని స్టార్ట్ చేద్దాం లాస్ట్ వీక్ జరిగిన స్మాక్డౌన్ వ్యూవర్షిప్తోని. సో మనకి లాస్ట్ వీక్ జరిగిన స్మాక్డౌన్ అయితే కొంచెం బాగానే ఉండే, మనకి కొన్ని మంచి థింగ్స్ చూడడానికి దొరికాయి, అండ్ ఆల్సో కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరిగాయి. బట్ గైస్, వ్యూవర్షిప్ అయిన బ్యాడ్ థింగ్స్ ఎఫెక్ట్ వాళ్ళలేదు, ఎందుకంటే మనకి వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అవుతూ కనిపించింది. సో మనకి లాస్ట్ వీక్ జరిగిన స్మాక్డౌన్కి అయితే 2.284 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే మనం లాస్ట్ కన్నా లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే 2.262 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో ఇక్కడ మనకి వీక్ వీక్ అయితే ఇక్కడ వ్యూవర్షిప్ పెరుగుతూ కనిపిస్తుంది. ఐ హోప్ ఇలానే మంచిగా షో జరిగి 3 మిలియన్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో గైస్, నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రేపు జరగబోయే మండే నైట్ రా హైలైట్స్ ప్రీవ్యూ గురించి. సో చూడండి, మనకి రేపు పోయే మండే నైట్ రాలో అయితే కొంచెం మంచి థింగ్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మనకి 4 థింగ్స్ అడ్వర్టైజ్ చేశారు, అన్నిటి గురించి లైన్ బై లైన్ మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే గైస్, మనకి ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది షార్లెట్ ఫ్లేయర్ అండ్ షానా బ్యాజ్లో మధ్యలో. ఈ మ్యాచ్లో గైస్ మళ్ళీ మనకి లేసీ ఈవెన్స్ అండ్ రిక్ ఫ్లేయర్ వచ్చి ఇంటర్ఫేర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ షానా బ్యాజ్ల పక్కన నయా జాక్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం చాలెట్ ఫ్లేకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఈ మ్యాచెస్లో గెలవడానికి. అండ్ నెక్స్ట్ మనకి రిడల్ ఏదైనా సెగ్మెంట్ లేదంటే ఒక మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు అగనెస్ట్ హర్ట్ బిజినెస్. సో ఇక్కడ మనకి ఇంకా రోజులు చాలా దూరం లేవు గైస్ బాబీ లాష్లీని ఫేస్ చేయడానికి, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ వీక్లో మొత్తం అందరిని వదిలేసి జస్ట్ బాబీ లాష్లీ పైన అటాక్ చేశారు మ్యాట్ రిడల్. సో ఇది మనకు ఒక హింట్ కావచ్చు ఫ్యూచర్లో మ్యాట్ రిడల్ అండ్ బాబీ లాష్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది, అది ఒకటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టైటిల్ కానీ. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూ హింట్ ఇచ్చేసింది. సో ఇక్కడ మీరు చూడండి హోర్ బిజినెస్లో మ్యాక్సిమం అందరినీ ఫేస్ చేస్తారు ఇక్కడ మ్యాట్ రిడల్ కాబట్టి, ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ టైటిల్ కోసమే హోర్ బిజినెస్ వాళ్ళ అగెనెస్ట్ మ్యాచ్ ఆడడానికి. సో లెట్స్ సీ, మనకి ఇక్కడ రిడల్ ఛాలెంజెస్ కనిపించే ఛాన్స్ ఉంది బాబీ లాష్లీని ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ ఆల్సో మనమైతే లాస్ట్ వీక్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ చూసాం ఆస్కా వర్సెస్ అలెక్సా బ్లేస్. అండ్ ఇక్కడ కరెంట్ ఛాంపియన్ అయితే ఇక్కడ మనకి డిఫీట్ చేస్తూ కనిపించింది అలెక్సా బ్లేస్ ఒక పిన్ని స్కోర్ చేసి. సో ఇక్కడ మనకి ఛాన్సెస్ పెరిగిపోతాయి నెక్స్ట్ వీక్ అలెక్సా బ్లేస్ ఛాంపియన్షిప్ టైటిల్కి ఛాలెంజ్ చేయడానికి. అండ్ సేమ్ అలానే జరుగుతుంది, మళ్ళీ మనకి ఆస్కా వర్సెస్ అలెక్సా బ్లేస్ ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. బట్ ఇక్కడ నాన్ టైటిల్ కాదు, మనకి దీంట్లో రా ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ ఇన్వాల్వ్ అవుతూ కనిపిస్తుంది. సో క్లియర్లీ ఇక్కడ అలెక్సా ఛాలెంజ్ చేస్తుంది ఫర్ రా ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్. మనకి రేపు జరగబోయే మండే నైట్ రాలోనే ఈ టైటిల్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో లెట్స్ సీ, ఇక్కడ మొత్తానికి ఒక రీజన్ అయితే దొరికింది నాకు ఉమెన్ ఛాంపియన్షిప్ మ్యాచెస్ చూడడానికి. అండ్ లెట్స్ సీ మ్యాచ్లో వీళ్ళు ఏమైనా చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ర్యాండీ ఓటన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మంచి ప్లాన్స్ అయితే అవుతున్నాయి అలెక్సా బ్లేస్కి. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ అదే మాస్క్ వేసుకుని ర్యాండీ ఓటన్ మొత్తం ప్లాన్స్ని చేంజ్ చేయొచ్చు మ్యాచ్లో ఇంటర్ఫియర్ అయ్యి. సో లెట్స్ సీ ఇక్కడ ఏమైనా జరగొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెయిన్ థింగ్ గురించి మాట్లాడుకుంటే అది ఒక ఫేస్ ఆఫ్ రాయల్ రంబల్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్కి, అండ్ అదే గోల్డ్బర్గ్ అండ్ డ్రూ మ్యాక్ఎంటైర్ మధ్యలో. సో మనకి డ్రూ మ్యాక్ఎంటైర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు నెక్స్ట్ వీక్ మండే నైట్ రాలో మనకి చూడడానికి కనిపిస్తారని. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ అవుతుందని ఇప్పటికే ప్రోమోస్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి మనకి ఒక మంచి ఫేస్ ఆఫ్ చూడడానికి దొరుకుతుంది డ్రూ మ్యాక్ఎంటైర్ అండ్ గోల్డ్బర్గ్ మధ్యలో. సో గైస్ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది, మనం నార్మల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫేస్ ఆఫ్లో, ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో ప్రోమోస్లో మంచి వర్డ్స్ బ్యాటిల్ అవుతుంది, లేదంటే ఇంకా ఎక్కువ మనం ఇమాజిన్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి బ్రాల్ అవుతుంది. బట్ గైస్ ఇదే కాదు, ఇక్కడ మనకి ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే మనకి ఫస్ట్ మేవర్ గోల్డ్బర్గ్ ఒక హీల్ టర్న్ చేస్తూ కనిపించే ఛాన్స్ ఉందంట. అండ్ ఇది ఒక మంచి సర్ప్రైజ్ కూడా అవుతుంది రాయల్ రంబల్ కన్నా ముందు మండే నైట్ రాకి. అండ్ లెట్స్ ఇప్పటికైతే మనం జస్ట్ ఒక హీరోలాగా చూసాం గోల్డ్బర్గ్ని ఫేస్లో, బట్ ఈసారి మనకి హీల్ టర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, రేపు జరగబోయే మండే నైట్ రాలో గోల్డ్బర్గ్ హీల్ టర్న్ తీసుకోవాలా వద్దన్నది. అండ్ ఆల్సో నెక్స్ట్ గైస్ ఇప్పుడు మనం సీఎం పంక్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ అయ్యాయి ట్విట్టర్లో సీఎం పంక్ గురించి. సో ఏమైంది గైస్, ఎప్పుడు చేసేలాగానే మనకి సీఎం పంక్ ఒక క్యూఎన్ఏ సెషన్ చేశారు ట్విట్టర్లో. అండ్ అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది, సీఎం పంక్ని ఒక క్వశ్చన్ అడిగారు 1 నుంచి 30 మధ్యలో ఏదో ఒక నెంబర్ని చూస్ చేయమని. సో ఇక్కడ ఇండైరెక్ట్లీ ఆ ఫ్యాన్ ఏమని అడుగుతున్నారంటే ఈ 30 మ్యాన్ ఎలిమినేషన్ మ్యాచ్లో 1 నుంచి 30 నెంబర్లో ఏ నెంబర్లో ఎంటర్ అయ్యి కనిపిస్తారని. సో దీనికి రిప్లైలో సీఎం పంక్ ఏమని ఇచ్చారంటే 30 నెంబర్ అని. సో ఇక్కడ సీఎం పంక్ ఇండైరెక్ట్లీ ఏమంటున్నారంటే గైస్, అక్కడ యుఎస్ఏలో చాలామంది అనుకుంటారు 30 నెంబర్ అంటే 1 ఆఫ్ ద అన్లక్కీస్ట్ నెంబర్ అని. సో ఇక్కడ సీఎం పంక్ ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నారంటే
0% ఛాన్సెస్ ఉన్నాయి సీఎం పంక్ని డబ్ల్యూడబ్ల్యూలో చూడమని. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే గైస్, ఇక్కడ సీఎం పంక్ని ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఇప్పటి జనరేషన్లో కరెంట్లీ మీ ఫేవరెట్ రెస్లర్ ఎవరు అని. సో అక్కడ మనకి సీఎం పంక్ ఏమని చెప్పారంటే, గోల్బర్గ్ అండ్ గోల్బర్గ్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు స్మార్టెస్ట్ రెస్లర్ అని అన్నారు. సో గైస్ ఇప్పుడు నాకు ఇంకా అర్థం కావట్లేదు, సీఎం పంక్ మనకి ట్వీట్ చేసేటప్పుడు మనకి ఆ ట్వీట్ ఇంకొకలాగా అనిపిస్తుంది, బట్ దాని లోపల చాలానే ఇంటెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి సీఎం పంక్ ఏమన్నారు, ఇప్పుడు గోల్బర్గ్ ఇప్పుడు జనరేషన్లో కరెంట్లీ నా ఫేవరెట్ రెస్లర్ అండ్ స్మార్టెస్ట్ రెస్లర్ అన్నారు. సో ఇప్పుడు చూడండి దీనికి నాకు తెలిసి ఇంకొక ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి మనకి కరెంట్లీ రాయల్ రంబుల్. సో రాయల్ రంబుల్ అంటే ప్రతి ఒక్క కొత్త టాలెంట్స్కి లేకపోతే ఫ్రీ ఏజెంట్స్ లాంటి రెస్లర్స్ ఉంటే వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ పైన ఒక షార్ట్ దొరకడానికి. అండ్ మనకి ఇప్పుడు చూసాం ఎన్ఎక్స్టీ నుంచి చాలా టాలెంట్స్ వచ్చాయి కొత్తవి, ఇలాంటి కీత్లీ, మ్యాట్ రిడల్, బియాంకా బ్లే లాంటి రెస్లర్స్. బట్ గైస్ ఇక్కడ ఏమవుతుంది, మనకి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయిన రెస్లర్ వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారు ఫోర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్. సో ఇక్కడ మనకి గోల్బర్గ్ని రోజ్ చేశారా లేదంటే సీఎం పంక్ హానెస్ట్ ఒపీనియన్ ఇచ్చారా, ఇది మాత్రం మీకు వదిలేస్తున్నా. మీకు అర్థమైతే నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అలెక్సా బ్లాక్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు చాలామంది అడుగుతున్నారు అలెక్సా బ్లాక్ ఎక్కడ ఉన్నారు, మనకి లాస్ట్ టైం అక్టోబర్ 12 కనుకుంటా అప్పుడు కనిపించారు అండ్ ఇప్పటికి మనకి డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రీన్ పైన కనిపించలేదు. సో గైస్ ఇప్పుడైతే మనం అనుకున్నాం ఇప్పుడు పర్ఫెక్ట్ స్టోరీ లైన్ లేదు అలెక్సా బ్లాక్కి, అందుకోసం మనం మనకి స్మాక్డౌన్లో కనిపిస్తలేరని. బట్ గైస్ ఇక్కడ అసలు రీజన్ ఏందో రివీల్ అయిపోయింది. అసలు రీజన్ ఏంటంటే మీకు తెలిసిందే, నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేశాను, ఇక్కడ జెలీనా వేగా డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసిందని. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి తీసేశారు అండ్ వెళ్తూ అయితే ఒక పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కుంది. అండ్ అది జస్ట్ జెలీనా వేగా పైన కాదు, ఇక్కడ అలెక్సా బ్లాక్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ అలెక్సా బ్లాక్కి ఫ్యూచర్ ప్లాన్స్ లేకనో లేకపోతే కరెంట్ స్టోరీ లైన్ లేదనో మనకి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ కనిపిస్తలేరు. ఇక్కడ రియల్ రీజన్ ఏంటంటే, ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం ఆ జెలీనా వేగా థింగ్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ అలెక్సా బ్లాక్కి ఛాన్స్ ఇస్తలేదు. సో మనకి అందుకోసమనే మనకి అలెక్సా బ్లాక్ చూడడానికి దొరకలేరు. బట్ ఫ్యూచర్లో గైస్ ఛాన్సెస్ ఉన్నాయి, మనకి ఎన్ఎక్స్టీలో మళ్ళీ ఇంకొకసారి డిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంది అలెక్సా బ్లాక్. అయినో ఇక్కడ రాస్ మ్యాక్డౌన్తో కంపేర్ చేసుకుంటే ఎన్ఎక్స్టీలోనే ఒక మంచి కెరీర్ ఉంటుంది అలెక్సా బ్లాక్కి. అండ్ ఆల్సో గైస్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రాయల్ రంబుల్ గురించి. సో మనమైతే మెన్స్ రాయల్ రంబుల్లో వీళ్ళు గెలుస్తారని నేను మీకు 3 నేమ్స్ అయితే చెప్పాను. అండ్ కొంతమంది అయితే నన్ను ఉమెన్స్ రాయల్ రంబుల్లో ఎవరు గెలుస్తారని అంటున్నారు. సో గైస్ ఇక్కడ నా దగ్గర ఉమెన్స్ గురించి పెద్ద నేమ్స్ అయితే లేవు, బట్ 2 నేమ్స్ అయితే రూమర్ అవుతున్నాయి వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది 30 ఉమెన్ ఎలిమినేషన్ మ్యాచ్ అని. సో ఆ 2 నేమ్స్ ఎవరో కాదు, అలెక్సా బ్లేస్ అండ్ బియాంకా బ్లేర్. సో గైస్ మీకు మొత్తం రీజన్ చెప్తాను. ఫస్ట్ అయితే అలెక్సా బ్లేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూడండి, టు బి హానెస్ట్ ఇప్పుడు రా రేటింగ్స్ మనకి స్టేబుల్గా ఉన్నాయంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి అలెక్సా బ్లేసే. మాది మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాం అలెక్సా బ్లేస్ అండ్ ర్యాండ్ యోటన్ వాళ్ళ స్టోరీ లైన్ వల్లనే మనకి ఇక్కడ మండే డ్రా వ్యూవర్షిప్ అయితే కొంచెం బాగానే వస్తుంది, 1 మిలియన్ అన్న దాటుతున్నాయి. అంతకుముందు అయితే ఇంకా ఘోరాలు జరిగిపోయాయి, బట్ ఇప్పుడు గైస్ వీళ్ళ స్టోరీ లైన్ వల్ల మనకి మంచి వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ ఆల్సో గైస్ మనం అలెక్సా బ్లేస్ షోల్డర్ పైన రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ అనేది చూసి కూడా చాలా రోజులైంది. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు చూడండి ఎలా అయితే మనం రోమన్ రీన్స్కి ముందు చూడండి ఎప్పుడైతే పే బ్యాక్లో కనిపించారో అప్పుడైతే చూడండి జస్ట్ ఒక టీషర్ట్ వేసుకున్నారు అండ్ అప్పుడు మనకి జస్ట్ రోమన్ రీన్సే కనిపించారు, డిఫరెన్స్ ఏం కనిపించలేదు, మనకి జస్ట్ హీల్డ్ రోమన్ రీన్స్ వచ్చారని మాత్రమే కనిపించింది. దెన్ దాని తర్వాత ఏమైంది, మళ్ళీ మనకి రోమన్ రీన్స్ యూనివర్సల్ ఛాంపియన్ అయ్యారు అండ్ దెన్ తన లేయర్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఎలా అయితే మనకి ప్రోమోస్ ఇంప్రూవ్ అయిపోయాయి అండ్ ఆల్సో షర్ట్లెస్ రెసల్ చేస్తున్నారు, ఇలాంటి కొన్ని చేంజెస్ వచ్చాయి రోమన్ రీన్స్ క్యారెక్టర్ పైన. అండ్ గైస్ ఇలానే ఇప్పుడు అలెక్సా బ్లేస్ క్యారెక్టర్ పైన కూడా ఇలాంటి లేయర్స్ రివీల్ కావాలంటే ఆమె కూడా ఇప్పుడు ఛాంపియన్ కావాల్సిందే. అండ్ ఆల్సో చూడండి దాని తర్వాత ఫీల్డ్ మనకి కొన్ని రోజులు రాకున్నా సరే మొత్తం ఫీల్డ్ స్టోరీ లైన్ ఇక్కడ అలెక్సా బ్లేస్ మేనేజ్ చేయగలదు. సో అందుకోసం మన గైస్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ రీజన్ ఉంది అలెక్సా బ్లేస్ కొత్త రా ఉమెన్స్ ఛాంపియన్ కావడానికి. అండ్ ఆల్సో మన మాస్కన్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంది, ఇంకా మనం ఆమె చేతిలో చూస్తున్నాం రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్. సో బోరింగ్నెస్ని కొంచెం తీయడానికి మనకి ఇక్కడ అలెక్సా బ్లేస్ ఛాంపియన్ అయితే బాగుంటుంది. అండ్ ఆల్సో గైస్ సెకండ్ రీజన్ ఏంటంటే అలెక్సా బ్లేస్ అసలు రాయల్ రంబుల్ గెలవద్దు. అదేంటంటే గైస్ ఇప్పుడు చూడండి మనకి కొత్త టాలెంట్ ఉంది స్మాక్డౌన్లో బియాంకా బ్లేర్, అయితే సేమ్ అలెక్సా బ్లేస్ లాగానే డిజర్వ్ చేస్తుంది రాయల్ రంబుల్ మ్యాచ్ని గెలవడానికి. బట్ గైస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూడండి బియాంకా బ్లేర్ ఉంది, సో ఆమె ఇప్పుడు ఒక ఫేస్ సూపర్ స్టార్ అండ్ స్మాక్డౌన్లో ఇప్పుడు మెయిన్ ఛాంపియన్ ఎవరు, సాషా బ్యాంక్స్. సో ఇప్పుడు చూడండి ఒకవేళ సాషా బ్యాంక్స్ హీల్ టర్న్లో ఉంటే ఇక్కడ ఏమైనా మనకి సెన్స్ చేస్తుంది బియాంకా బ్లేర్ వెళ్ళి సాషా బ్యాంక్స్ని ఛాలెంజ్ చేస్తే. బట్ ఇప్పుడు చూడండి కరెంట్లీ కార్మెలాతో ఒక ఫ్యూడ్లో ఉంది ఇప్పుడు సాషా బ్యాంక్స్, అండ్ ఇప్పుడు బియాంకా బ్లేర్ వెళ్ళి ఛాలెంజ్ చేసింది అనుకోండి ఇక్కడ ఎలాంటి సెన్స్ చేయదు. అండ్ అదే ఇప్పుడు ఒకవేళ మీరు ఆస్కా దగ్గర చూడండి సేమ్ ఇలానే, ఇప్పుడు కరెంట్లీ అయితే ఇప్పుడు అలెక్సా బ్లేస్తో రైవల్రీలో ఉంది అండ్ ఒకవేళ మనకి మండే నైట్ రాలో ఓడిపోయినా అండ్ రాయల్ రంబుల్లో ఓడిపోయినా సరే మనకి నెక్స్ట్ ఎలిమినేషన్ ఛాంబర్లో అయితే వీళ్ళ రైవల్రీ కంటిన్యూ అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది. బట్
బట్ గైస్ ఇక్కడ బియాంకా బ్లేడ్ దగ్గర సీన్ అలా లేదు కాబట్టి ఇక్కడ బియాంకా బ్లేడ్కి ఒక మంచి ఛాన్స్ ఉందంటే అది రాయల్ రంబల్ గెలవడమే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం బియాంకా బ్లేడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఏ నెక్స్ట్ నుంచి ఒక కొత్త టాలెంట్ వచ్చింది అండ్ ఆమె ఇప్పుడు ఫేస్ అసలాగా చాలా బాగా ప్లే చేస్తున్న క్యారెక్టర్ని అండ్ ఆల్సో ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు బియాంకా బ్లేడ్ని. సో ఇప్పుడు కావాల్సిందంతా ఒక లిటిల్ పుష్. సో అదే చూడండి, మనకి ఇప్పుడు రాయల్ రంబల్ ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ అవుతుంది బియాంకా బ్లేడ్కి. ఒకవేళ బియాంకా బ్లేడ్ రాయల్ రంబల్ కానీ గెలిస్తే దెన్ అప్పుడు ఒక మంచి రీజన్ దొరుకుతుంది ఎందుకు సాషా బ్యాంక్స్ని ఫేస్ చేయాలని. మొత్తం హీల్ సూపర్ స్టార్తోనే ఫైట్ చేసుకుని వచ్చేది సాషా బ్యాంక్స్, ఇప్పుడు కరెంట్లీ కార్మెలా అండ్ బేలీ. అండ్ అదే ఇప్పుడు చూడండి, మనకి రసల్ మీనియాలో ఒక బిగ్గెస్ట్ ఫేస్ సూపర్ స్టార్ అండ్ కొత్త టాలెంటెడ్ ఫేస్ సూపర్ స్టార్ మధ్యన రసల్ మీనియాలో స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం మ్యాచ్ అయితే అది బాగానే ఉంటుంది ఉమెన్స్ డివిజన్కి. సో ఇప్పుడైతే కరెంట్లీ వీళ్ళిద్దరు నేమ్స్ అవుతున్నాయి ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవడానికి. అండ్ నేనైతే ప్రిడిక్ట్ చేస్తున్నాను బియాంకా బ్లేర్ ఈసారి రాయల్ రంబల్ గెలుస్తుందని. అండ్ ఇది జస్ట్ ప్రిడిక్షనే కాబట్టి సో మీరు కూడా నాకు మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి చెప్పండి ఈసారి ఉమెన్స్ రాయల్ రంబల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే ట్రైబల్ చీఫ్ కజిన్ జే ఊసో గురించి. గైస్ ఇక్కడైతే మెయిన్లీ పాల్ హేమన్ సింగిల్స్ కెరియర్ పైన చెప్పారు జే ఊసోది. ఎలా అయితే మనం చూసాం రోమన్ రీన్స్తో అయితే మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో కనిపించారు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ అప్పుడు. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మంది మంచి రెస్లర్స్ని ఇక్కడ డిఫీట్ చేశారు. యాక్చువల్లీ మంచి అనేకన్నా వాళ్ళని స్టూపిడ్ రెస్లర్స్ అనాలి. ఎలా అయితే మనకి డానల్ బ్రేన్ అండ్ బిగ్గీ ఉన్నారు. సో ఇలాంటి రెస్లర్ని అయితే ఇక్కడ డిఫీట్ చేశారు జే ఊసో. నేను అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ బాగానే పర్ఫామ్ చేశారని అన్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే జే ఊసోని ఇంతకు ముందైతే మనం చూసాం మిడ్ కార్డ్ రెస్లర్ లాగా ఉంటుండే జే ఊసో, బట్ ఇప్పుడు మాత్రం పాల్ హేమన్కి ఒక మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్ లాగా కనిపిస్తున్నారంట జే ఊసో. అండ్ ఆల్సో ఇక్కడ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అవుతుందంటే అది జస్ట్ రోమన్ రీన్స్ వల్ల కాదు, రోమన్ రీన్స్ వల్ల ఫ్యామిలీ బ్లడ్ లైన్ వల్ల అని. అండ్ దాంట్లో జే ఊసో కూడా వస్తారు కాబట్టి ఇక్కడ జే ఊసో గురించి కూడా స్పెషల్గా మాట్లాడారు. జే ఊసోది కూడా ఒక మంచి హ్యాండ్ ఉంది అప్పర్ హ్యాండ్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ ఇంక్రీజ్ కావడానికని. అండ్ ఆల్సో ఇప్పుడు జే ఊసోకి ఎలాంటి అయితే ఇప్పుడు పుష్ దొరుకుతుందో ఇది మాత్రం ఎప్పటికీ తగ్గదు. అండ్ ఒకవేళ పుష్ బ్రేక్ కావాలంటే అది ఒక్కరి వల్లనే అవుతుంది అండ్ అది ఎవరో కాదు ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ అని అన్నారు. సో ఇక్కడ పొగడం స్టార్ట్ చేశారు జే ఊసోని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. అండ్ ఆల్సో గైస్ నేను మీకు చాలామంది అడుగుతున్నాను నన్ను ఎందుకు మనకి లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్లో జే ఊసో కనిపించలేదని. సో గైస్ దానిపైన నాకు కూడా ఇప్పటికీ కరెంట్లీ ఎలాంటి రీజన్స్ లేవు, ఎలాంటి న్యూస్ కూడా లేదు కాబట్టి. సో నాకు తెలిసి గైస్ జస్ట్ ఒక 1 వీక్ లీవ్ తీసుకుంటున్నారు ఎందుకంటే మనం చూసాం నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి రాయల్ రంబల్ పేపర్ వ్యూ ఉంది అండ్ దాంట్లో 2 అపీరెన్స్ చేయాలి జే ఊసో. ఒకటైతే 30-man ఎలిమినేషన్ మ్యాచ్లో ఎంటర్ అవుతున్నారు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ రోమన్ రీన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్లో కూడా మనకి రింగ్ సైడ్లో జే ఊసో చూడడానికి దొరుకుతారు. సో ఫైనల్ చెప్పాలంటే జస్ట్ ఒక 1 వీక్ బ్రేక్ తీసుకున్నారు అండ్ అంతే. సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.